ప్రాజెక్ట్ వీడియో ఏంటి అంటే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను అనమాట. రిపోర్ట్స్లో జెండర్ని ఎట్లా ప్రిడిక్ట్ చేద్దాం మనము చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ తోటి కూడా మనం జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అండి. మీ సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు నాకు సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా, సెంటీమీటర్స్ నుంచి మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకుంటే సో నాకైతే ఇక్కడ 55 mm కన్నా ఎక్కువనే ఉంది. సో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 140 కన్నా అబౌ ఉంటే మనకు బేబీ గర్ల్ కింద కన్సిడర్ చేస్తాం కదా, సో నాకు ఛాన్సెస్ ఉంది అనమాట. ఒక పాయింట్ బాయ్కి వచ్చింది, ఒక పాయింట్ గర్ల్కి వచ్చింది. చూ బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా, సో నాకైతే యాంటీరియర్ ఉందన్నమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే షేర్ చేయండి అని చెప్పేసి, సో అందుకోసమే ఈరోజు అయితే షేర్ చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఎన్టీ స్కాన్, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ స్కాన్ చేయించుకోవాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్కి ఎంత కాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెండర్ ప్రిడిక్ట్ చేయొచ్చా ఎన్టీ స్కాన్లో. ఇవన్నీ పాయింట్స్ గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారా, ఒక లైక్ కూడా చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకా షేర్ అవుతుంది, నాకు ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేదండి. వాట్ ఈజ్ ఎన్టీ? ఎన్టీ అంటే ఏంటి అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనమాట. ఈ స్కాన్ ఎందుకు చేస్తారు అంటే ఈ స్కాన్ వచ్చేసి మనకు జన్యుపర లోపాలు ఏమన్నా ఉంటే తెలుస్తాయి కాబట్టి బేబీకి, సో ఈ స్కాన్ అనేది చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది కదా, అందరు చేయించుకోవాలా అంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్క ఉమెన్ చేయించుకోవాలండి. ఎందుకు అంటే ఈ స్కాన్లో మనకు మేనరికం ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటలేవు ఇప్పుడు, ప్రతి ఉమెన్కి ఉంటున్నాయి కాబట్టి. సో మనకు ట్రైమిస్టర్ స్కాన్ కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ అయితే ప్రాబ్లము డాక్టర్స్ ఏమైనా చేయడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్కాన్ అయితే ప్రతి ఒక్క ఉమెన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అంటే అరౌండ్ 1000 నుంచి 1500 వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట. డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ అనమాట, ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలాగా అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కాన్ వచ్చేసి మెయిన్గా ఎవరు ఎక్కువ చేయించుకోవాలి అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు లైక్ 35+ ఉన్నవాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీస్లో ఉంటారు కదా కొంతమంది, సో అట్లా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. వీళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ఎన్టీ స్కాన్ ఒకటి, టిఫా స్కాన్ ఒకటి, ఇవైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు జన్యుపరమైన లోపాలను తెలుపుతాయి కాబట్టి ఈ స్కాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్లో ఏం చూస్తారు ఎక్కువ అంటే ఎన్టీ స్కాన్లో మనకు 2 అయితే మెయిన్గా చూస్తారనమాట. ఒకటి వచ్చేసి నాసల్ బోన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎన్టీ వాల్యూ అనమాట. నాసల్ బోన్ అంటే ఏంటి అంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇది వచ్చేసి సో మనకు నాసల్ బోన్ అయితే చూస్తారనమాట. నాసల్ బోన్ ప్రెజెంట్ అని ఉంటే మాత్రం బేబీకి ఏం ప్రాబ్లం లేదు అనేసి కన్సిడర్ చేస్తారనమాట. యాబ్సెంట్ అని వస్తే మాత్రం మనకు బేబీలో ఏదో ప్రాబ్లం ఉంది, అబ్నార్మాలిటీ ఉంది అన్నట్టయితే కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ అంటే ఏంటి అంటే బేబీకి మెడ వెనుకాల ఒక ఫోల్డ్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఫోల్డ్లో మన బేబీకి ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటర్ అనేది వచ్చి చేరుకుంటుంది. సో దాన్ని మెజర్ చేస్తారనమాట. అది మెజర్ చేసినప్పుడు మనకు బిలో 3 వస్తే మాత్రం బేబీ హెల్దీగా ఉన్నట్టు కన్సిడర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చేయించుకోవాలి అంటే 11 to 14 వీక్స్ లోపు చేయించుకోవాలి. ఎందుకు అంటే 14 వీక్స్ దాటింది అంటే మనకు ఆ వాటర్ అనేది బాడీలో కలిసిపోతుంది అనమాట. సో 14 వీక్స్ దాటిందంటే ఎన్టీ స్కాన్ చేయరనమాట. సో అందుకనే మనం ఎప్పుడు మనం చేయించుకోవాలి అనుకుంటే మాత్రం 14 వీక్స్ లోపే చేయించుకోవాలి. మాక్సిమం 14 వీక్స్ దాటింది అంటే డాక్టర్స్ సజెస్ట్ చేయరు అండ్ ఈ స్కాన్ కూడా మనకు చేయరనమాట. సో అందుకనే చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము 11 to 14 వీక్స్ లోపే చేయించుకోండి.
సో ఇంకా ఇప్పుడు నా రిపోర్ట్స్ అయితే చూపించేస్తాను పదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్లో జెండర్ని ఎట్లా ప్రిడిక్ట్ చేద్దాం మనము చూద్దాము. అండ్ నెక్స్ట్ నా రిపోర్ట్స్ని చూసి మీకేమనిపిస్తుంది, బేబీ గర్ల్ అనిపిస్తుందా, బేబీ బాయ్ అనిపిస్తుందా, మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీ ఎంటి స్కాన్ కూడా ఇట్లానే ఉన్నాయా, మీకేమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, మీరు దేని బట్టి కనుక్కుంటున్నారు జెండర్, అవి కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా రిపోర్ట్స్ అయితే చూపించేస్తాను పదండి. సో ఇవి వచ్చేసి నా ఎంటి స్కాన్ రిపోర్ట్స్ అనమాట. సో రిపోర్ట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి అవన్నీ చూపించేస్తాను పదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము జెండర్ ప్రిడిక్ట్ కూడా చేద్దాము, అది ఎంతవరకు నిజమవుతుందో, ఎంతవరకు అబద్ధమవుతుందో, మనకు బేబీ పుట్టేంతవరకు అయితే క్లారిటీ అనేది ఉండదు కదా. సో జస్ట్ ఫన్ కోసం అయితే చేద్దామన్నమాట, ఎవరు సీరియస్గా అయితే తీసుకోకండి. అండ్ పర్టికులర్గా నేను ఏదైతే చెప్తానో దాన్ని బట్టే అవుతుంది బేబీ బాయ్ బేబీ గర్ల్ అని అయితే ఏం లేదండి. ఎందుకంటే దేనికి సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే దేనికి లేవు. సో ఏది తీసుకున్నా జస్ట్ ఫన్ కోసమే చేయండి, జస్ట్ మీది కూడా ఫన్ కోసం చెక్ చేసుకోండి తప్ప సీరియస్గా తీసుకొని ఇట్లా ఉంటే బేబీ బాయే కదా, నాకు బేబీ బాయ్ పుట్టలేదు అంటే దానికి నేనేం చేయలేనండి. జస్ట్ ఫన్ కోసము నేను చేస్తున్నా అంత చేయకుండా రిపోర్ట్స్ చూసేద్దాం పదండి. నేమ్ వచ్చేసి భాగ్యలక్ష్మి అండ్ డేట్ వచ్చేసి 7/9/23 అండ్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అనమాట. స్కాన్ ఎల్ఎంపీ వచ్చేసి 6/6/23. అండ్ నెక్స్ట్ ఇదేం స్కాన్ అంటే న్యూక్రల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటే ఎన్టీ స్కాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ గెస్టేషనల్ సాక్స్ అండ్ దర్ లొకేషన్స్. ఇక్కడ నాకేమి ఇచ్చారు, సింగిల్ లైన్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషన్ అనమాట. అంటే ఏంటి అంటే మన కడుపులో ఎంతమంది బేబీస్ ఉన్నారు అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారనమాట. లైక్ సింగిల్ ఉంటే సింగిల్, ట్విన్స్ ఉంటే ట్విన్స్, లేకపోతే ట్రిప్లెట్స్ ఉంటే ట్రిప్లెట్స్, అట్లా ఎంతమంది ఉన్నారు అనేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వయబిలిటీకి వయబిలిటీ అనే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్. సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి మనకు 6.25 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారనమాట. కొంతమందికి మిల్లీమీటర్స్లో కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ తోటి కూడా మనం జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చండి. మీలో ఎంతమంది ప్రిడిక్ట్ చేశారో ఆల్రెడీ, ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి ఎంతమంది కరెక్ట్ అయిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సో సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు నాకు సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా, సెంటీమీటర్స్ నుంచి మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకుంటే 55 mm కన్నా ఎక్కువ ఉంటేనేమో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట. 55 mm కన్నా తక్కువ ఉంటేనేమో బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట. సో నాకైతే ఇక్కడ 55 mm కన్నా ఎక్కువనే ఉంది. సో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ లెంత్ తోటి జెండర్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చో డీటెయిల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అదే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఎందుకు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో నా ఫస్ట్ బేబీవి ఇప్పుడు బేబీవి కంపేర్ చేసుకొని ఎంతవరకు నిజం అవుతుంది, లేకపోతే ఎంతవరకు అబద్ధము అనేసి మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా. సో వీడియో కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే సిఆర్ఎల్ లెంత్ తోటి జెండర్ ఎట్లా ప్రిడిక్ట్ చేయాలో మనం వీడియో అయితే చేసుకుందాము. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెఫ్హెచ్ఆర్. హెఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్, మనకు తెలిసిందే కదా 164 BPM ఉంది. 140 కన్నా ఎబో ఉంటే మనకు బేబీ గర్ల్ కింద కన్సిడర్ చేస్తాం కదా. సో నాకు ఇక్కడైతే 164 ఉంది కాబట్టి బేబీ గర్ల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. ఒక పాయింట్ బాయ్కి వచ్చింది, ఒక పాయింట్ గర్ల్కి వచ్చింది. చూద్దాము ఎంతవరకు నిజం అవుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి న్యూక్రల్ ఫోల్డ్ థిక్నెస్ 1.1 mm ఉందనమాట. మనకు మెయిన్గా ఎన్టీ వాల్యూస్లో చూసేది ఇదే కదా. సో 1.1 mm ఉంది. ఎన్టీ స్కాన్ అంటే మెయిన్గా మనకు నాసల్ బోన్ చూస్తారు కదా, నాసల్ బోన్ వచ్చేసి సీన్ అని ఇచ్చారనమాట. ఒకటే ఒకవేళ నాసల్ బోన్ యాబ్సెంట్ అని ఇస్తే మాత్రం మన బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి అర్థం అనమాట. సో నా బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నాకు ఇక్కడ సీన్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు అర్థం కాదు. నెక్స్ట్ లైకర్. లైకర్ అంటే ఏంటి అంటే ఉమ్మునీరు అనమాట. ఉమ్మునీరు వచ్చేసి నాకు అడిక్వేట్గానే ఉంది అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ లెంత్. సర్వైకల్ లెంత్ వచ్చేసి 3.4. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాసెంటా. ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ ఉందన్నమాట నాకు. 80% వరకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో నాకైతే యాంటీరియర్ ఉందన్నమాట. సో ఇప్పటివరకు అయితే బేబీ గర్ల్కి 2 పాయింట్స్ వచ్చినాయి, బేబీ బాయ్కి 1 పాయింట్ వచ్చింది. చూద్దాము నాకు పుట్టిన తర్వాత ఎవరు పుడతారో. జస్ట్ ఇప్పుడు ఫనీ వేలోనే గెస్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మీకేమేమి వచ్చినాయో నా దగ్గర షేర్ చేసుకోండి. మీకు ఎంతవరకు నిజం అయింది కూడా నాతో షేర్ చేసుకోండి, ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్టేషనల్ ఏజ్. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి నాకు 13 వీక్స్కి అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇంప్రెషన్లో వచ్చేసి స్పైన్ సీన్ అని ఇచ్చారు. స్పైన్ వచ్చేసి మనకు మెయిన్ కదా. ఎన్టీ స్కాన్లో స్పైన్ ఒకటి, నాసల్ బోన్ ఒకటి, న్యూక్రల్ ఫోల్డ్ థిక్నెస్, ఇవి మూడు కంపల్సరీ చెక్ చేస్తారనమాట. ఈ మూడిట్లో మనకి ఏ ప్రాబ్లం లేదంటే మన బేబీ హెల్దీగా ఉన్నట్టు.
కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టమక్ బబుల్ సీన్ అని ఇచ్చారు. అండ్ లాస్ట్లో వచ్చేసి సింగిల్ లైన్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషనల్ అండ్ ఈడీడీ వచ్చేసి 14/3/2024 అయితే నా ఈడీడీ ఇచ్చారనమాట. ఇంకా పిక్చర్స్ చూద్దాం పదండి. నా సెకండ్ బేబీ ఇంత చిన్న ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్లో వచ్చేసి మనకు ఎన్టీ వాల్యూస్ చెక్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఎన్టీ ఎన్టీ అని ఇచ్చారు కదా. అండ్ నెక్స్ట్ ఎన్టీ వాల్యూ ఎంత ఉంది అంటే 1 mm ఉందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ పిక్చర్లో వచ్చేసి ఎన్టీ అనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎన్టీ 1.10 mm అని, పైన వచ్చేసి 1 mm అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కింద ఇక్కడ వచ్చేసి 1.10 mm ఇచ్చారు. అండ్ ఆ బేబీ అన్నమాట, కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి నా చిన్న బేబీ. బేబీ గర్లో తెలీదు, బేబీ బాయో తెలీదు. సో ఎవరిలాగుందో కూడా తెలియదు అనమాట. నా బేబీ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి 6.75 సెంటీమీటర్స్. అండ్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 13 వీక్స్. ఈడీడీ వచ్చేసి 14/3/2024. సో ఇవైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అండి. ఏ సో ఇప్పటి వరకు నేను నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ చూపించాను కదా, దీంట్లో చెప్పిన ఏవి దేనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఏం లేవండి, జస్ట్ ఫన్ కోసం చేసినవి మాత్రమే. సో ఎవరైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫనీ వేలోనే తీసుకోండి మీరు కూడా. అండ్ జస్ట్ ఊరికే ప్రెగ్నెన్సీ టైంలో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెలుసుకోవడానికి తప్ప ఇవన్నీ 100% నిజం అవుతాయి అనేసి అయితే ఎక్కడా ఏమీ లేదు. అండ్ నేను ఏ వీడియోలోనూ ఇట్లా ఉంటే ఖచ్చితంగా వీళ్ళే పుట్టారు, ఇట్లా ఉంటే ఖచ్చితంగా వాళ్ళే పుడతారు అనేసి నేను ఏ వీడియోలో మెన్షన్ చేస్తలేనమాట. ఎందుకు అంటే యాంటీరియర్ ఉన్న వాళ్ళకు కూడా బేబీ బాయ్ పుట్టిన వాళ్ళు ఉన్నారు, పోస్టీరియర్ ఉన్న వాళ్ళకు కూడా బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో మనం అది ప్రిడిక్ట్ చేయలేం. ఏంటి అంటే ఒక 80%, ఒక 90% వరకు అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఇయర్ ఉంటే 80% వరకు గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి, పోస్టీరియర్ ఉంటే 80% వరకు బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా జస్ట్ గెస్సింగ్ వర్కేనండి, ఏది 100% కాదు. నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా 100% అవుతుంది అని చెప్తలేను. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే చేయకండి. మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో నచ్చిందా? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిఆర్ఎల్ లెంత్ గురించి తెలుసుకుందామా? సో ఏ వీడియో కావాలి, ఇంకా ఏమన్నా కొత్త వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో అదే చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట.